చెరుకు సాగు చేయటం కంటే నరికి ఫ్యాక్టరీకి తోలటానికే రైతుకు వ్యయ ప్రయాసాలు అధికమవుతున్నాయి. కూలీల సమస్య తీవ్రమవుతున్న కొద్దీ రైతులకు కష్టాలు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు చెరుకు నరికే యంత్రాన్ని పరిశీలిస్తున్నా ఇంతవరకు క్షేత్రస్థాయిలో రైతుకు అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది కూడా కేసీపీ షుగర్స్ చెరుకు నరికే యంత్రంపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఓ ప్రక్క ఉత్పాదకాల ధరలు ఉరుముతుంటే మరో ప్రక్క వ్యవసాయ కార్మికులకు కొరత వేధిస్తోంది. వీటికి తోడు దిగుబడులు దిగజారుతున్నాయి. సాగు ఖర్చులు తగ్గించుకోకుంటే చెరకు చేయలేమన్న స్థాయికొచ్చిన రైతులకు యాంత్రీకరణే మార్గంగా కనిపిస్తోంది. పలు రకాల సేద్య పనులకు చెరకులో యంత్రాలను ఉపయోగిస్తున్నా నరికేందుకు అందుబాటులోకొచ్చిన భారీ యంత్రాలు ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. అయితే చెరకు సాగు విస్తీర్ణంపై ప్రభావం పడకుండా కాపాడుకునేందుకు కర్మాగారాలు యాంత్రీకరణ దిశగా రైతులను తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా యంత్రాల తయారీకి గత రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా జాండీర్ సంస్థ తయారు చేసిన 11 టన్నుల బరువు గల యంత్రాన్ని కేసీపీ వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ యంత్రం పనితీరు ప్రశంసించదగ్గదిగానే ఉన్నా ధర రైతులకు అందుబాటులో లేదు. లేబర్ మనం దక్కించుకోవాలంటే దగ్గర దగ్గర టన్నుకి 700 నుంచి 1000 రూపాయల దాకా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి మిషన్స్ వచ్చి ఇవి సౌలభ్యంగా ఉంటే మటుకు మళ్ళీ లాభకరమైన పంట చెరుకే కాబట్టి రైతులు మళ్ళీ చెరుకు సాగుకి మొగ్గు చూపే అవకాశం కూడా చాలా ఉంది. సొసైటీల ద్వారానో లేదా రైతుల అసోసియేషన్ ద్వారానో ఇది ప్రతి గ్రామానికి లేకపోతే ప్రతి మండలంలో 1-2 ఇటువంటి మిషన్స్ ఉండేటట్టు చెరుకు సాగుకి రైతులు ముందుకు వస్తారు. కట్ చేయటం వలన 1 టన్ను 1.5 టన్ను వెయిట్ పెరుగుతుందే కానీ తక్కదు. తక్కువ ఖర్చులతో మనకి యాజమాన్యం కానీ రైతుకు కానీ ఉపయోగపడుతుంది అనేది. దిగుబడి మామూలుగానే ఉంది. లాస్ట్ ఇయర్ 45 రెండ్లైంది, ఈ సంవత్సరం కూడా అంతే అవుతుంది మాకు. అయితే యాంత్రీకరణకు అనుకూలంగా చెరుకు నాటే పద్ధతుల వల్ల దిగుబడులు తగ్గుతాయన్న అపోహ రైతుల్లో ఉంది. ఈ మిషనరీ ఒక రంగా చెప్పాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. మరి దాని మీద దిగుమతి సుంకాలు కానీ లేకపోతే ప్రభుత్వం విధించే సుంకాలన్నీ కూడా రద్దు చేసేసి బ్యాంకుల ద్వారా సబ్సిడీలు ఇస్తేనే ఇది ఒక రంగా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇంత ఖర్చు పెట్టి కొంటే వాళ్ళు ఉండ దాని మీద గిట్టుబాటు అవడం కూడా కష్టమే. అదే యాంత్రీకరణం అయితే మరి అడగదు కదా, ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకి అవకాశాన్ని ఈ ఉపయోగించుకోవాలి. ఫ్యాక్టరీలు కూడా కంపల్సరీగా దీనికి ముందుకు రావాలి. యంత్రాలతో చెరుకు నరికే పని చాలా సులభతరమవుతుందని, అయితే చిన్న కమతాలు, నేలల్లో అధిక తేమ, బరువైన నేలలు కావటం, తుఫాన్లకు చెరుకు పడిపోవడం వంటి పలు సమస్యలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది. వ్యవసాయ కూలీల ద్వారా చెరకు నరికే అయ్యే ఖర్చు కంటే ఏమాత్రం కొంచెం తక్కువ ఉన్నా కానీ మనకి అది ఈ ప్రాంతానికి బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పచ్చు. ముందుగా యంత్రానికి అనుగుణంగా పంటను ఏ విధంగా వేసుకోవాలంటే 4.5 అడుగులు సాల్కి గ్యాప్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే ఆ యంత్రం నడవటానికి అవకాశం ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా చెరకు నరికే యంత్రం కోసం రైతులు ఎదురు చూస్తున్న పలు రకాల కారణాలతో ఇప్పటి వరకు రైతులకు అందుబాటులోకి రాలేదు. ఇకనైనా యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా ఇటు సర్కారు అటు యాజమాన్యం కృషి చేయాల్సి ఉంది.